డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా రణస్థల మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిండింటి సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల వివక్షలు నెలకొని ఉన్నాయని దీన్ని నిర్మూలించడం ద్వారా సమానత్వం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా రణస్థల మండలం మరువాడ పంచాయతీలో మాజీ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశమంతా సమానమేనన్న సిద్ధాంతాన్ని నమ్మిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఎచ్చెర్ల బీజేపీ ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వరరావు ఎన్ఈఆర్ రణస్థలంలో ఉన్న నూతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి మతానికి చెందినవారు కాదని ఆయన ఓ వ్యవస్థ అన్నారు. ఆయన ఆశయాలు కుల మత భేదాలు లేకుండా అందరూ కొనసాగించాలన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా టీడీపీ హెచ్ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు రణస్థల మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి మతానికి చెందినవారు కాదని ఆయన ఓ వ్యవస్థ అన్నారు. ఆయన ఓ శక్తిగా ఎదిగారని కొనియాడారు. ఆయన ఆశయాలు కుల మత భేదాలు లేకుండా అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనే దృఢ సంకల్పంతో తొలుత తమ స్వగ్రామమైన విఎన్పురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ రామారావు ఉన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా రణస్థల మండలం రావాడ గ్రామంలో జైబీమ ఆధ్వర్యంలో రణస్థల మండల జడ్పీటీసీ అభ్యర్థి ముక్క ఆదినారాయణ నాయకులు లంకా అప్పలనాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక అసమానతలు లేని సమాజమే అంబేద్కర్ ఆశించిన లక్ష్యమని దానిని సాధించినప్పుడే ఆయన మనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త యువ నాయకులు పిన్నింటి బానోజీ నాయుడు ఆయన స్వగ్రామమైన రణస్థలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఈ అసమానతలను నిర్మూలించేందుకు ఎంతగానో కృషి చేస్తుందని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు.